ఇక్కడున్న ఈ ఆకు రౌడీని అడుగుతా, ఆకు రౌడీ ఎమ్మెల్యేని అడుగుతున్నా, నేను నీ కులం అయితే నీకు నోరు అలుసా నీకు? మేము కాపు కాపు అని చెప్పి బూతులు తిడతావా నువ్వు? ఏమనుకోలేదు, బలుపు అనుకోవాలా ఏమనుకోవాలి? వెళ్ళి నువ్వు ఊడిగం చేసుకో, అక్కడికి వెళ్ళి జగన్ దగ్గరికి వెళ్ళి ఊడిగం చేసుకో, కుక్క పిల్లలాగా కూర్చొని పాకు, మమ్మల్ని మాట్లాడకు జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు, ఎక్కువ మాట్లాడుకో, తమాషాలుగా ఉంది ఒక్కొక్కడికి, కడుపు మండదా మాకు, మర్యాదగా మాట్లాడతాం, మర్యాద ఇస్తాం, మర్యాద నిలబెట్టుకో, పిచ్చి పిచ్చి వాగుళ్ళు వాక్కండి ఒక్కొక్కళ్ళు. మా కసులు లేక కాదు, ప్రజాస్వామ్య విధానాన్ని గౌరవిస్తాం, దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి, ఒళ్ళు ఇష్టం నోరు ఇష్టం వచ్చినట్టుగా పడేయకండి. చెప్తున్నా, 25 సంవత్సరాలు నా జీవితాన్ని రాజకీయాలకి పెడతా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ బాగుండాలి, దేశం బాగుండాలి, తెలుగు ప్రజల ఐక్యత బాగుండాలి. మీరు మాతో గొడవ పెట్టుకోవడం అంటే నీ బిడ్డలతో సహా 25 సంవత్సరాలు నేను చచ్చే వరకు నాతో గొడవ పెట్టుకోవడం గుర్తుపెట్టుకో. బందరు ఎమ్మెల్యే ఆకు రౌడీకి హెచ్చరిస్తున్నా, నీది నాది ఒకే కులమైతే నేను నీకు అలుసా, జగన్ దగ్గర ఊడిగం చేసుకో, కుక్క పిల్లలా పాకు. నేను ఆయన అడుగుతున్నా, మీ మేనల్లుడు గారు రోడ్ యాక్సిడెంట్లో దురదృష్టవశాత్తు యాక్సిడెంట్ పాలై ఆయన సినిమా రిలీజ్ కోసం ఆ ప్రొడ్యూసర్లు ఆ డైరెక్టర్లు వచ్చి మిమ్మల్ని ఆడియో ఫంక్షన్కి వచ్చి మీరు కనుక మంచి మాట మాట్లాడితే ఆ సినిమా హిట్ అయితే ఆ అబ్బాయికి కూడా మానసికంగా స్థైర్యాన్ని ధైర్యాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు, రమ్మని మిమ్మల్ని పిలిస్తే. మీరు ఆ సభకి వెళ్ళి ఏంటి మీరు మాట్లాడింది, నన్ను బూతులు కదా తిట్టింది, నన్ను మీరు ఆ సభలో మాట్లాడిన మాటలేంటి, నన్ను బూతులు కదా? మీ ఇష్టం, మీరు సినిమా హీరో, మీరు చాలా గొప్పోళ్ళు, మీరు మాత్రం నన్ను ఏరా ఒరే సన్నాసి ఎదవా, మీ ఇష్టం వచ్చినట్టు తిడతారు, నేను అన్నీ మూసుకు కూర్చోవాలి. ఏ నేను పోర్షంగల్ కాపీ పెట్టినే కదా, ఎందుకు మూసుకు కూర్చుంటాను? మీరు అట్టు పెడితే అట్టున్నారు పెడతా, ఎందుకు ఊరుకుంటానంటున్నా?